మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలో బీవీఆర్ ఐటీ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఈ బాజా విద్యుత్ వాహనాల పోటీలో రామచంద్రపురం చెరువులో 2.5 కిలోమీటర్ల వరకు కొనసాగుతున్నాయి. 17వ ఎడిషన్ విష్ణు మోటార్ స్పోర్ట్స్ సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారి సౌత్ ఇండియాలో ఈ బాజా మరియు సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ వారి ఈ బాజా వెహికల్ కాంపిటీషన్ 2024 ఇది మొదటిసారి మన సౌత్ ఇండియాకి రావడం. అందులో మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ ఐటీ కళాశాలలకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. Organizing the SMICA 2024, because I know it's always associated with Chittampur, and later on Chittara, but it never took place in the south. And thank you very much to Dr. Bora and especially Mr. Sanjay Mugande, entire team who actually made it possible. And a big thanks to Mr. Ramadhan Singh and Mr. Srinivas. Done something different from the rest of your classmates. I think all of you deserve a round of applause. In fact, yesterday I had the good fortune of going on the endurance track. ఫర్ ద ఫస్ట్ టైం బీవీఆర్ ఐటీలో ఇంత పెద్ద ఈవెంట్ ఈ బాహా సాయండి అనే ఈవెంట్ అవుతుంది. అండ్ ఈ ఈవెంట్లో మొత్తం 75 కాలేజెస్ పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో 3:30 అయిపోతుంది అండ్ 3:30 జడ్జిమెంట్ ఇచ్చేస్తారు అండ్ క్యాష్ ప్రైజ్ అదంతా ఉంటుంది. రేపు 2 డేస్ హెచ్ఆర్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్సేనా? కాదు కాదు, కొన్ని ఫ్యూయల్ వెహికల్స్ కూడా ఉన్నాయి కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. అండ్ ఇట్లా ఇంత ఈవెంట్ మా కాలేజ్లో జరగడం మాకు చాలా హ్యాపీ. ఫస్ట్ టైం మీ కాలేజ్లో? ఇది ఫస్ట్ టైం సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం, అది కూడా మా కాలేజ్లో జరగడం ఇంకా హ్యాపీగా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.